కర్నూలు జిల్లా పాణ్యం మండలం ప్రముఖ శైవ క్షేత్రం కొత్తూరు సుబ్బారాయుడు దేవాలయంలో పరమ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను నిర్వహిస్తున్నామని, ఈరోజు మంగళవారం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భక్తులకు దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామని, అభిషేకాలకు, రాహుకాల పూజలకు, పెళ్లిళ్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన తర్వాత పరిమిత సంఖ్యలో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. కరోనా నివారణ కొరకు స్వామివారికి అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నామని, ఉగాది నాటికి కరోనా అనేది పూర్తిగా తగ్గుముఖం పడుతుందన్నారు. స్వామివారికి ఈరోజు మంగళవారం నిత్యకైకర్యాలు, ప్రతిరోజు నిత్యకైకర్యాలు జరుగుతాయి. ఇక్కడ అభిషేకాలు, రాహుకాల పూజల అభిషేకాలు జరగడం లేదు, ఇంకా మాకు జీవ రాలేదు. ఆదివారం వచ్చేసి దాదాపు 200-300 అభిషేకాలు జరుగుతాయి, ఇంతవరకు రాలేదు. ఓన్లీ భక్తులు వచ్చి నమస్కారం చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా ఏం జరగడం లేదు, ఇంకా జీవ రాలేదు. స్వామివారి ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారికి ఎక్కువ భక్తులు వచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల పల్లె నుండి మహా నివేదన, మహామంగళహారతి స్వామివారికి నిత్యం జరుగుతుంది. ఇంకా వచ్చేసి కార్తీక మాసం జరగవచ్చు అభిషేకాలు, జీవ రావచ్చు, అది విశేష పూజలు. కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఇక్కడ హనుమంతుడి హోమము, మహామృత్యుంజయ హోమం జరిగింది. ఈ కరోనా మహమ్మారి ఉగాది వరకు మనం పోరాటం రాల్సిందే. ఉగాది పోతే పోతుంది, అది స్వామివారికి మేము ఇళ్ళవేళలా చేస్తున్నాం. కరోనా మహమ్మారిని పరదొల్లాలని స్వామివారికి నూట పదహారు ఆవపాద అభిషేకము, ఇక్కడ హోమవాలు ఏమేమో జరుగుతున్నాయన్నీ చేస్తున్నాము. ఉగాది పోతే పోతుంది 100%, ఈ కరోనా మహమ్మారి పోతుంది.